తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వేసవిలో సందర్శకుల కోసం ముస్తాబైంది. సెలవులు కావడంతో ఆధ్యాత్మిక క్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు కుటుంబాలతో కలిసి సందర్శిస్తారు. దైవ దర్శనంతో పాటు ఆట విడుపు కోసం ఇక్కడి దర్శనీయ ప్రాంతాలను దర్శనం చేసుకుంటారు. అలాగే పాఠశాలలకు సెలవులు కావడంతో విద్యార్థులు వస్తూ ఉంటారు. తిరుపతి నగరంలోని సందర్శనీయ ప్రాంతాల్లో ముఖ్యమైన వాటిలో జూ ఒకటి. దేశంలోని మాంసాహార శాకాహార జంతువులు వివిధ రకాల పక్షులు ఇలా 1100 పైగా వన్యప్రాణులు కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. జూకు మంగళవారం సెలవు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. తిరుపతి జూలో మనకి సమ్మర్ అరేంజ్మెంట్ సందర్భంగా ఇప్పుడు మేము జనవరి నుంచి అది మొదలుపెట్టామండి. ఏప్రిల్ మేలో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదేవిధంగా టెంపరేచర్ కూడా 40 క్రాస్ అవుతుంది కాబట్టి అనిమల్స్కి వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా మేము స్ప్రింక్లర్స్ పెట్టడం కానీ ఫాగర్స్ పెట్టడం కానీ పక్షులకి, అదేవిధంగా కొన్ని కొత్తగా శాస్త్ర పిట్లు ఏర్పాటు చేసాము. దాంట్లో కూడా నీళ్ళు ఫిల్ చేస్తూ ఉంటాము, అనిమల్ దాన్ని వాడుకుంటూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని షెల్టర్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేసాము. బోదా గడ్డితో షెల్టర్ చేయడము, కోకోనట్ ఫ్రాన్స్తో షెల్టర్ చేయడము, అదేవిధంగా ఫుడ్లో కూడా ఎక్కువ పండ్లు కూడా దాన్ని సమ్మర్ రిలేటెడ్ ఫ్రూట్స్ని కూడా ఫుడ్లో దానికి ఆహారంలో కలుపుతూ ఇస్తున్నాము. కొన్ని నైట్ హౌసెస్లో కార్నివోర్స్ అనిమల్స్ ఉంటాయి, టైగర్, లెపర్డ్స్, లయన్ అలాంటి అనిమల్స్కి ఎయిర్ కూలర్స్ని కూడా అక్కడ మనం పెడుతున్నాము. బిల్డింగ్ పైన కూలింగ్ పెయింట్ అని ఉంటుంది, అది కూడా మేము వేస్తున్నాము. సో